అని చెప్పినా కదా నేను. మొదటిది ఆరోగ్య మహిళ, ఇక రెండవది న్యూట్రిషన్ కిట్. కేసీఆర్ కిట్ అంటే మీకు తెలుసు, తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయొద్దని చూద్దాం. కేసీఆర్ కిట్ విన్నారు ఎవరైనా? చాలామందికి తెలుసు. ఇక రెండవది ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటిది ఎవరైనా చెప్తారా? న్యూట్రిషన్ కిట్ ఇప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇది కూడా మీ మహిళా దినోత్సవ కానుక. ఇదేంటంటే కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్, బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్. ఇది ఎందుకోసం అంటే చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. బలం లేకపోవడం వల్ల ప్రసవం సమయంలో తల్లి మరణాలు, శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి బలహీనంగా ఉండడం వల్ల చాలామంది సి సెక్షన్, పెద్ద ఆపరేషన్ జరగడం, ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటూ ఉన్నది. అందువల్ల తల్లి బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటాడు. ఆ బిడ్డ బలంగా ఉంటే మన తెలంగాణ రాష్ట్రం బలంగా ఉంటుంది, మన భారతదేశం బలంగా ఉంటుంది. అందుకే ఈ న్యూట్రిషన్ కిట్ ఇవి ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మొదటిదేమో 3 నెలలు 4 నెలల మధ్య, గర్భం దాల్చిన 3 నెలలు 4 నెలల మధ్య ఒక న్యూట్రిషన్ కిట్, 7వ నెలలో ఇంకొక న్యూట్రిషన్ కిట్ ఇస్తాం. ఇందులో ఏముంటాయి మరి? నెయ్యి ఉంటుంది, ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది, ఖర్జూర పండ్లు ఉంటాయి, చిక్కీలు ఉంటాయి, టానిక్లు ఉంటాయి, ఆ తల్లికి అవసరమైన గోళీలు, బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇది ఆ గర్భిణీ స్త్రీయే తీసుకుంటే ఆ తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటారు, మాతా శిశు మరణాలు తగ్గించవచ్చు, పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో ఈ న్యూట్రిషన్ కిట్ను కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అందించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు. 6 లక్షల మంది ఉంటారు మన రాష్ట్రంలో. ఈ 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు 2 న్యూట్రిషన్ కిట్లు అందించే కార్యక్రమం కూడా ఈ మహిళా దినోత్సవ కానుకగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక 3వ కానుక, ఇది చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా మాకు ఇంకా చాలా రోజులు రావడం లేదనుకుంటున్నారు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా దెబ్బ కొట్టింది మనకు. కేంద్ర ప్రభుత్వం మనని ఇబ్బంది పెడతా ఉన్నది, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయి. అందువల్ల కొద్దిగా ఆలస్యమైంది. బట్ ఆలస్యమైనా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా అక్క చెల్లెల వడ్డీ లేని రుణం డబ్బులు 750 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసి మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉన్నది. కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ లేట్ అయినా ఇవాళ ఒక్క పైసా లేకుండా 750 కోట్లు తొలి దశ కింద మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఇంకా కొద్దిగా డబ్బు ఉంటుంది, అది మళ్ళీ జూన్ జూలైలో 2వ దశ కింద మిగతా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా మీకు అందిస్తాం. ఇవాళ ఇచ్చేది 2 సంవత్సరాలు, 2018, 19, 19, 20 2 సంవత్సరాల వడ్డీ లేని రుణం డబ్బులు ఇవాళ మీ ఖాతాల్లో బ్యాంకుల్లో జమ అయిపోతాయి. ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక్క 3-4 నెలల తర్వాత 2వ స్కీమ్ కింద ఆ డబ్బులు కూడా తప్పకుండా మా అక్కా చెల్లెలందరికీ కూడా అందజేస్తాం. అంటే ఇలా మహిళా దినోత్సవం అద్భుతంగా 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి ఆరోగ్య మహిళ, 2వది న్యూట్రిషన్ కిట్, 3వదేమో వడ్డీ లేని రుణం డబ్బులు వచ్చినాయి. ఇగో ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరికీ ఇచ్చినటువంటి బహుమానం. మనదేమో న్యూట్రిషన్ పాలిటిక్స్, బీజేపీలోదేమో పార్టీషన్ పాలిటిక్స్. పార్టీషన్ అంటే తెలుసు కదా, నువ్వు హిందువు నేను ముస్లిం, నేను ముస్లిం నువ్వు హిందూ అని మతాల మధ్య చిచ్చుబెట్టి, కులాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం వాళ్ళదైతే, నా తల్లి బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, మా చెల్లి బాగుండాలి అని ఇవాళ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమం ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆలోచించాలి మీరు. ఇవాళ బిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, కడుపులో బిడ్డ పడగానే న్యూట్రిషన్ కిట్టు ఆరోగ్య లక్ష్మి, బిడ్డ కడుపులో నుంచి బయటకు వస్తే కేసీఆర్ కిట్టు, అంగన్వాడీ స్కూల్లో పాలు కోడిగుడ్డుతో ప్రోటీన్ మిక్స్, ఇంకా కొద్దిగా పెద్దగా అయితే పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూళ్ళు, బిడ్డ పెళ్లి కోసం వస్తే కళ్యాణ లక్ష్మి, బిడ్డ మళ్ళీ డెలివరీకి పోతే కేసీఆర్ కిట్టు. అంటే పుట్టుక నుంచి చావు దాకా ప్రతి విషయంలో అడుగడుగున పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్. మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఒకనాడు త్రాగునీటి కోసం యుద్ధాలు జరుగుతుండే, నీటి బిందెల మధ్య కొట్లాట పడితే బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. ఆ ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ వెనుక పోయి నీళ్లు పట్టుకోవడానికి నీ బిందె మొదలు నా బిందె మొదలని కొట్లాడుకున్న రోజులుండే ఒకనాడు. ఎండాకాలం వస్తే నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి. ఇవాళ మనం గర్వంగా చెప్పొచ్చు, భారతదేశంలోనే ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరు ఎవరైనా ఇస్తున్నారంటే అది మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే మనవి చేస్తా ఉన్నా. మొన్న నేను దుబ్బాక నియోజకవర్గంలో ఇందుప్రియాలనే ఒక ఊరికి పోయినా. ఇందుప్రియాలనే ఒక ఊరికి పోతే ఆడ ఒక ముసలమ్మ, 75 ఏళ్ళ ముసలమ్మ ఉండే. కనబడితే పక్కకు కూర్చొని మాట్లాడిచ్చిన, ఏమవా అంత మంచిదైనా బాగున్నావా అని మాట్లాడుతుంటే ఆమెకు పాన్ తింటున్నది. ఆ పాన్ తినకు క్యాన్సర్ బీమార్ వస్తుంది, జర బంజయ్ అని ఆ పాన్లేదో మసాలా వేసుకున్నది, వాసన వస్తుండే. బంజయ్ అమ్మ అని జర ముచ్చట చెప్పి మాట్లాడినా. అంత మంచిదేనా అమ్మ అంటే ఇంకేమున్నది బిడ్డ అంత మంచిదే అన్నది. అంత మంచిదే అన్నాక మరి నీ 2000 పెన్షన్ వస్తుందంటే మా పెద్ద కొడుకు కేసీఆర్ పంపుతుండు 2000 అన్నది. బియ్యం వస్తుందా అంటే ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు బిడ్డ, మొన్నటిదాకా 10 కిలోలు ఇచ్చిరు, ఇప్పుడు 6 కిలోల బియ్యం ఫ్రీగానే ఇస్తుంది అన్నారు. మరి గోళీలు దొరుకుతున్నాయి అమ్మ అంటే మా ఆశా వర్కర్ వచ్చి నెల నెల సరిపోయే గోళీలు, బీపీ గోళీ షుగర్ గోళీ కిట్ల పెట్టి ఇంటికాడనే మా ఆశా వర్కర్ గోళీలు ఇచ్చిపోతుంది అన్నారు. మరి అన్ని మంచిగానే ఉన్నాయి కదా, ఇక పాందినుడు ఎందుకు అంటే బంద్ చేస్తా అని మూతికి బట్ట పెట్టుకొని నవ్వుతూ ఉండే. ఇక తర్వాత ఒక ముచ్చట అడిగిన, మంచినీళ్ళు వస్తున్నాయి అమ్మ అని అడిగిన. ఏ వస్తున్నాయి బిడ్డ అన్నది. ఎట్లా వస్తున్నాయి అంటే పొయ్యి కాడికే వస్తున్నాయి, కేసీఆర్ సార్ వచ్చినాక పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది. మరి వెనకట ఎట్లా వచ్చినాయి అమ్మా అన్న. వెనకట ఏమున్నది బిడ్డ, ఇక మోసి నా భుజం విరిగిపోయింది, వంకరపోయింది నా భుజం, ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు కేసీఆర్ పుణ్యమా అని పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది. నిజమా కాదా ఇది? ఏ ఊరు పోయినా, ఏ వాడ పోయినా, ఏ పట్టణం పోయినా ఇలా మనకు వంటింట్లోకి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో హైదరాబాద్లో 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే, మహబూబ్ నగర్లో వారానికి ఒక్కసారి నల్లా వస్తుండే, కరీంనగర్లో దినం తప్పించి దినం నల్లా వస్తుండే. కానీ ఇలా నువ్వు కరీంనగర్వో, వేములవాడో, రాజన్న దగ్గరవో, సిరిసిల్లకువో, గోదావరికనివో, చొప్పదండికివో, ధర్మపురికివో, మానకొండూరుకువో, ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా ఇంటింటికి వంటింట్లో నీళ్ళిచ్చి అక్కా చెల్లెల కష్టాలు తీర్చిండు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంత మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ నేను మొన్న గోనేపల్లి అనే ఒక ఊరికి పోయినా. అక్కడ చూస్తే మొగోళ్ళు నాట్లేస్తున్నారు. నా పక్కన మా ఎంపీపీ ఉండే, ఇదేందన్నా మొగోళ్ళు నాట్లేస్తున్నారు అన్న. ఎక్కడ పనులు ఎక్కువైపోయి మనుషులు దొరకలేరు అన్నాడు. మనుషులు దొరకని పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఇవాళ ఎంత అద్భుతం అంటే ఇవాళ ఊళ్ళల్లో భూమికి బరువేంత పంట పండుతున్నది, చాలా చక్కటి పంట. ఇవ మా కమలాకరణ్ అయితే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఒక్క గింజ లేకుండా వడ్లు కొని ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి పంట అసలు. ఇవాళ ఆనాడు వ్యవసాయం చేయాలంటే తంటాలు, కరెంటు లేక, ఎరువు బస్తాలు దొరకక, నీళ్లు లేక, పండిన పంట కొనే దిక్కు లేక వ్యవసాయం అంటేనే తంటా ఉండే. కానీ నేడు కమలాకరణ నేతృత్వంలో పండిన ప్రతి గింజకు కాంట పెడుతున్నాడు, 3 వద్దులల్లా పైసలు వేస్తున్నాడు బ్యాంకులల్లా, ప్రతి గింజ కూడా ఇలా కొంటున్నాడు మా కమలాకరణ. రైతులకు ఒక ధైర్యం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది.